బాగా ఎక్కడ లేనని జీతాలు ఇస్తాను అంటున్నారు కదా, ఫస్ట్ మీరు ఆఫీసర్లని ఇప్పుడు మా డిపో వరకు చూసుకుందాం, మన ఆర్టీసీ వరకు చూసుకుందాం, 110 కోట్లు సాలరీస్ ఆఫీస్ ఒక నెలకు వచ్చేసి 110 కోట్లు ఆర్టీసీ సాలరీస్, ఆఫీసర్ సాలరీస్ 200-300 ఆఫీసర్ల సాలరీస్ 50 కోట్లు అయితే మిగతా కార్మికులు మొత్తం కలిపి 60 కోట్లు. అంటే ఎవరున్నారు ఫస్ట్ మీరు మీ ఆఫీసర్లను కంట్రోల్లో పెట్టుకోండి. మీ గవర్నమెంట్లో ఉన్న ఒక సిఎస్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి 1,10,000 బేసిక్, ఓన్లీ బేసిక్, మా దాంట్లో 1,47,000 బేసిక్. అంటే ఒక ఈడీకి 1,47,000 బేసిక్ ఇస్తావు, నీ ప్రభుత్వంలో ఒక సిఎస్కు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి 110,000 బేసిక్. అంటే ఎక్కడుంది చూడు, నువ్వు ప్రక్షాళన ఎవరిని చేయాలని చూడు, మామూలు కార్మికుడిని కాదు, కింది స్థాయి నుంచి ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కరెక్ట్ వర్క్ చేస్తున్నారు. నీ కాడ ఉన్న తప్ప అంత నీ ఆఫీసర్ల తప్పు. నువ్వు ఫస్ట్ ఆఫీసర్లని పక్షాలను చేయి, బాగుపడుతుందే తప్ప ఇంకోటి కాదు. ఫస్ట్ మేము కింది ఆర్టీసీ ఒకటే కాదు, అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో తీసుకో. ఫస్ట్ మీ ఆఫీసర్ల కాడ ఉంది పొరపాటు, మా కార్మికుల కాడ లేదు అనవసరంగా అంటున్నారు. ఇక లాసు లాసు అని అంటున్నారు, ఎక్కడ లాస్ ఉన్నది? ప్రతి సంవత్సరం 700 కోట్లు లాస్ అంటున్నావు. 700 కోట్లు ఎక్కడుంది? నువ్వు డీజిల్ మీద 28% తీసుకుంటున్నావు ట్యాక్సీ, ఎట్లా ఎలకెళ్ళి తీసుకుంటావు? ఫ్లైట్లో తీసుకునేటానికి 16% తీసుకుంటున్నావు. మరి నువ్వు ఎట్లా మరి ఈ రకంగా ఎక్కువ తీసుకుంటున్నావు కదా ట్యాక్సీలు, మళ్ళీ పేర్ పార్ట్స్ దాంట్లో మీద దీంట్లో మీద నువ్వు రీఎంబర్స్మెంట్కి సకాలంలో ఇవ్వవు. నువ్వు ఇచ్చే 10 రూపాయలు నాకు ఇస్తే నా 10 రూపాయలు నాకు నేను అప్పుడు ఇచ్చుకుంటా కదా, నాకు అప్పు ఎక్కడిదిగా? నువ్వు నన్ను ఉత్తగా బదనాం చేస్తావు, నువ్వు ఇచ్చే పైసలు ఇవ్వవు. నువ్వు మాకు మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం కూడా లేదు, మాకు సకాలం వాళ్ళు ఇచ్చే రీఎంబర్స్మెంట్ ఇవి, లేకపోతే నువ్వు పాసులు ఎత్తాయి పైసలు వచ్చిన కాడికి మేము సరిపోతాయి. నువ్వు ఇచ్చేటి విజయకుట నువ్వు అన్యాయంగా లాస్ 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 అనేది కరెక్ట్ కాదు. ఆర్టీసీ 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా ఛార్జీలు పెంచకుండా కూడా ఇంకా ఆర్టీసీని స్వయం ప్రాతిపదికంగా మా డిపార్ట్మెంట్ని మేమే మెరుగుపరచుకుంటాం, అది మాకు ఒప్ప చెప్పండి. మా మీద మీరు పెత్తనం చేయకపోతే మా ఆర్టీసీని ఇదే ఛార్జీల మీద ఇంకా 5 సంవత్సరాలు అయినా సరే మేము లాభాలల్లోకి తెచ్చుకుంటాం. మేము సొంతంగా మా కష్టం మేము ఇంకా బోనస్లు కూడా తీసుకోగలుగుతాం. మీరు మా మీద పెత్తనం చేస్తారు, అన్నిటికీ అన్ని వ్యవహారాలు చేస్తారు, మామూలు లాస్ లాస్ అని ఆర్టీసీని పబ్లిక్లో ద్రోషిగా నిలబెడుతున్నారు. లాస్ అనే ఒక కారణంతో లాస్ 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 అని ఎక్కడ చూడు లాస్ అంటాయో తప్ప నువ్వు ఇచ్చే ఇవ్వాలి కదా, నువ్వు ఇవ్వనప్పుడే లాస్ ఉంటుంది. నువ్వు రియంబర్స్మెంట్ సకాలం వల్ల ఇవ్వి, లాస్ అనేది ఉండదు. ఇది అబద్ధం. ఇప్పటికైనా సరే పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ని ఈ కార్మికులని చచ్చిపోయిన వాళ్ళకి కానీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చర్చలకు విలువ. సో ఇప్పుడు 26 మెట్లు వేసినాం మేము, 26 మెట్లల్లో ఇప్పుడు మేము మా కార్మికులని పబ్లిక్ని అన్ని దృష్టిలో పెట్టుకొని చలో 26 మెట్లు దిగి వచ్చినాం. ఇప్పుడు నువ్వు విలువ నువ్వు మంచివన్నీ అయితే మా కార్మికులు ఇప్పుడు దిగినాం కదా, అందరం దిగినాగా సుచలు రావయా కూసో, నువ్వు ఎంత ఇస్తావో చెప్పు, ఎన్ని డిమాండ్స్ నెరవేరుస్తావో చెప్పు, అయిపోతుంది కదా. అదన్నీ ఏం చేయకుండా ఊకిన బేషరతుకు రా బేషరతుకు రా అంటే ఎట్లా రావాలి? ఇప్పుడు మేము ఇప్పుడు మన 49 రోజులు సమ్మె చేసినాం, 49 రోజులు ఏమైపోవాలి? ఈఎల్ ఇస్తావా సిఎల్ ఇస్తావా ఎటు పోవాలి? 49 రోజులు ఇవి ఏం చేస్తావు చెప్పు, ఇది లాస్ అప్పేనా ఏం చేస్తావు? మాకు ప్రతిసారి సమ్మె చేసినప్పుడు మేము కూర్చొని ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం, ఇక ఇన్ని రోజులు ఇవి ఈఎల్ ఇస్తాం సిఎల్ ఇస్తాం అడ్వాన్స్ కట్ చేస్తాం, మేము చేసిన సమయ కాలానికి జీతం, ఇవన్నీ లెక్కలు ఉంటాయి మాకు. ఈ లెక్కలన్నీ ఒక లెక్క అగ్రిమెంట్ మీద రాసుకుంటాం. ఇవన్నీ ఏది లేకుండా ఇప్పుడు నువ్వు ఏది లేకుండా నువ్వు వెళ్ళండి బేషరతుగా రాసియండి రాసియండి అంటే ఎట్లా రాసియాలి చెప్పండి? కాబట్టి ఇప్పటికైనా సరే మా జేఏసీ వాళ్ళు అవసరం లేదు, ఒక మీడియా ద్వారా అయ్యా మీకు మీరు ఇప్పుడు చేసిన మాకు లాస్ అప్పే ఓకే ఇయ్యలు కట్టి అని మా ఇయ్యలే ఉంటాయి కదా, మా ఇయ్యలు కట్టి మీరు 49 రోజులకు మీ ఇయ్యలు మీకు కట్టి ఇచ్చేస్తా సాలరీ అవి ఇస్తా అవన్నీ ఇచ్చేస్తా, కొన్ని ఎన్ని అయితే అన్ని నెరవేరుస్తా, ఇంకా పంపించేసామని చెప్తే డ్యూటీలకు అప్పుడు పోవడానికి అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే లేదు. ఇది మీరు ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్ళే రోజు దగ్గరలో ఉందనుకోవాలా? మేమైతే పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ కాలేజ్ స్టూడెంట్స్ అందరి బాధలు చూసి మా కార్మికులు చచ్చిపోతున్న వాళ్ళని ఇవి అన్నీ చూసుకుంటే మాత్రం ఇప్పటికైనా సరే
కేసీఆర్ ఒక ఇప్పుడు ఇన్ని మెట్లు మేము దిగినాం కదా, ఇక నాయన అందరినీ దృష్టిలో పెట్టుకొని వచ్చి ఏదో ఒకటి చర్చించి చేస్తాడని అయితే నేనైతే మేము కార్మికులం అందరం అనుకుంటున్నాం. అట్లే మీరు వెళ్ళాక ఒక క్వశ్చన్ అడిగిరు, మంచి క్వశ్చన్, ఏదైతే చచ్చిపోయిన వాళ్ళకు అమర వాళ్ళకు ఏదైనా చేస్తారంటే మేము ఖచ్చితంగా మేము రేపు డ్యూటీ ఎక్కిన తర్వాత మా సాలరీ నుంచి ఎంతో అంత కటాఫ్ పెట్టించి తలా ఒకరు తల ప్రతి ఒక్కరం షేర్ పరంగా చేసి వాళ్ళకు కంపల్సరీ మేము డివైడ్ చేస్తాం. ఎంతమంది అయితే 29 మంది చనిపోయారో వాళ్ళకి మాకు ఖచ్చితంగా మా తరపుకి వెళ్ళి అయితే మేము అయితే ఆదుకుంటాం. మా సాలరీస్ ఒకరోజు సాలరీస్ ఇచ్చేస్తాం, ఏమైతే మాకోసమే కదా, మా ఒక్కరి ఒక్కరోజు సాలరీ వల్ల నేను లాస్ కాను కదా, వాళ్ళకి ఎంతో అంత మేము ఆర్థికంగా ఆదుకునే వాళ్ళం అవుతాం కదా, ఆ రకంగా చేస్తాం. ఇంకా అదే పరోక్షంగా కూడా యాక్సిడెంట్లో చాలామంది చనిపోయారు, వాళ్ళ గురించి ఏం చేయాలంటే ప్రభుత్వం కేసీఆర్ గారే చేయాలి అది, ఎందుకంటే ఆయన హత్యలే కదా, ఇది మేము చేసినవి కాదు కదా, అది మా మీద కూడా రుద్దకుండా ఆయనే ఆదుకొని వాళ్ళకు పెద్ద మంది చేసుకొని వాళ్ళకు కూడా చేస్తే చాలా సంతోషమైన వార్త.